వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉచిత ప్రసాదం తనిఖీ నిర్వహించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు. తిమ్మాచలం అప్పన్న స్వామివారి సహస్ర నామార్చన. రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో మంగళవారం రోజున పర్యటన. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి సహస్ర నామార్చన నేత్రపరవంగా సాగింది. ఆర్జన సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తులను గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్య హవచనాలతో పూజా కార్యక్రమాలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ స్నానాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. పెచ్చటూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి భాస్కర్ నాయుడు మరియు కన్వీనర్ వెంకట చలపతి రాజు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యే ఆదిమూలం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మేము మా మండలంలో ఎమ్మెల్యే ఆదిమూలంతో సఖ్యతగా శ్రేయోభిలాషులుగా ఉండి ఆయన వెన్నంటే నడిచామని, దానికి కారణం సీఎం జగన్ అన్న అని, మంత్రి రామచంద్రారెడ్డి ఆయనను మాకు నియోజకవర్గ నాయకుడిగా ఎమ్మెల్యేగా పంపించారని, పార్టీ సిద్ధాంతాలు, జగన్ అన్న ఆశయాల కోసం ఎమ్మెల్యే ఆదిమూలంతో నడిచామని, అది మా బాధ్యత అని, అంతేగాని మేము జగన్ అన్న సైన్యమని, పార్టీ కార్యకర్తలమని, వ్యక్తుల వ్యక్తిగత విషయాల కంటే ఎక్కువగా మా పార్టీ సిద్ధాంతాలే ముఖ్యమని, పార్టీలో ఎవరన్నా అధిష్టానం కాని, జగన్ అన్న గాని, రామచంద్రారెడ్డి గాని ఎవరిని నియోజకవర్గ నాయకుడిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా గాని పంపించినా మేము సంతోషంగా ఆయన వెనుక నడిచి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలమే తప్ప ఒకరికి కొమ్ము కాసే వారం కాదని స్పష్టం చేశారు. దాన్ని చెప్పి ఈరోజు దళితుడిని హేళన చేయడం చాలా బాధపడాల్సిన విషయంగా కూడా ఈ సభ ఉన్న వారికి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి మీటింగ్కి నీకు రెండు దఫాలు పార్టీలో టికెట్ ఇచ్చి ఒకసారి ఓడిపోయావు, రెండో దఫ 44,000 మెజార్టీతో ఎమ్మెల్యే గెలిపించినటువంటి ఘనత కూడా నువ్వు విమర్శించేటటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారానే నీకు వచ్చిందనేది కూడా రాత్రి 8 గంటలకి నీ పేరు ప్రకటించేటటువంటి కార్యక్రమాలు కూడా పెద్దిరెడ్డి గారి పాత్ర ఉందనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అటువంటి పెద్దిరెడ్డి గారిని మీరు పత్రికాముఖంగా విమర్శించడం చాలా హేళనైనటువంటి విషయం. వారిని విమర్శించడం ఎంతవరకు సమంజసం అనేది మీ విజ్ఞతకే వదిలేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు అర్పించుకుంటూ విరమించుకుంటూ, అదేవిధంగా మన నియోజకవర్గానికి గురుమూర్తి గారికి సమన్వయకర్తగా అవకాశం కల్పిస్తూ, ఎంపీగా ఉండేటువంటి వ్యక్తిని సమన్వయకర్తగా కల్పిస్తే కూడా ఈరోజు ఎంపీలకి, ఢిల్లీలో ఎంపీకి ఎంత ప్రాముఖ్యతో, ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఉండేటువంటి తిరుపతిలో ఎంపీకి కూడా అంతకంటే కూడా పెద్ద ప్రాముఖ్యత అనేది కూడా తెలియజేస్తూ, అటువంటి అవకాశాన్ని గురుమూర్తి గారిని ఎమ్మెల్యేగా
ప్రమోట్ చేసి పంపిస్తూ, నీకు ప్రమోట్ చేస్తూ ఎంపీ గారు పంపించడం మేమంతా కూడా అందరూ గర్వించాం. మన ఎమ్మెల్యే ఎంపీగా ఢిల్లీకి పోయేటటువంటి స్థాయి కల్పిస్తారని పార్టీకి మేమంతా కూడా కృతజ్ఞతలు చెప్పుకునేటటువంటి అవకాశం ఇవ్వకుండా నువ్వు పార్టీ వదిలి అందరినీ నెత్తిన దుమ్మెత్తిపోసి వేరే పార్టీలో పోవడం చాలా విచారించదగినటువంటి విషయాన్ని కూడా మీకు అందరికి తెలియజేసుకున్నాం. గురుమూర్తి గారిని మరలా నీకు వచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా ఇంకా ఎక్కువ ఓట్లతో గెలిపించుకుంటూ, అదేవిధంగా నెక్స్ట్ ఎవరికి ఎంపీ టికెట్ ఇచ్చినా వారికి కూడా మంచి మెజార్టీతో మేమంతా కూడా ఓట్లేసి గెలిపించుకునేటువంటి కార్యక్రమాలు అన్ని మండలాలకి అంతా కూడా తిరిగి ఇదివరకు కూడా గెలిపించుకునే కార్యక్రమం జరిపిస్తాము. ఈ సభాంగంగా తెలియజేస్తున్నాం. స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన అమరుల ఆశయాల సాధన దిశగా పౌరులంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. మంగళవారం షాహీద్ దివన్ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణి హాల్లో అధికారులంతా 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశం కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవడమే కాకుండా వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చాలా గొప్పది. ఆనాటి ఉన్న పరిస్థితి కావచ్చు, ఆనాటి ఉన్న పరిస్థితులకి మార్చి బదులుగా జిల్లా సూళ్లూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో ధర్మ ప్రచార వారోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొట్ట సత్యనారాయణ, దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి సనాతన హిందూ ధర్మ పరిరక్షణార్థం హిందూ ధర్మాన్ని మరింతగా వ్యాప్తి గావించడం కోసం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారు పోలూరు గ్రామంలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కుంకుమార్చన కోలాటం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శుభాషణీ నామధేవత్యాః యజమానస్య కుమార్యాః దివిజా నామధేవత్యాః పాలవల్లిగోత్రోద్భవస్య శ్రావణ పారచంద్రారుణ్య నామధేవస్య ధర్మపత్యాః శారదా నామధేవత్యాః వర్షిణీ నామధేవత్యాః భవ్యంత నామధేవస్య యజమానస్యాస్మాకం సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమదః కోటిపాలగోత్రోద్భవస్య శ్రీనివాసరెడ్డి నామధేవస్య ధర్మపత్యాః ఉమా నామధేవత్యాః వికాస్ నామధేవస్య గమనా నామధేవత్యాః పర్ణికా నామధేవ. మీ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ పేర్లు, పెద్దవాళ్ళ పేర్ల దగ్గర నుంచి చిన్నపిల్లల పేర్ల వరకు అందరి పేర్లు కూడా చెప్పుకొని ఒక్కసారి నమస్కారం చేయండి. గోత్ర నామధేయస్య బాలచంద్రారెడ్డి నామధేయస్య ధర్మపత్యాః శారదా నామధేవత్యాః వర్షిణీ నామధేవత్యాః భవ్యంత నామధేయస్య యజమానస్యాస్మాకం సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమదః కోటిపాలగోత్రోద్భవస్య శ్రీనివాసరెడ్డి నామధేయస్య ధర్మపత్యాః ఉమా నామధేవత్యాః వికాస్ నామధేయస్య గమనా నామధేవత్యాః పర్ణికా నామధేయవత్యాః. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేతేంగ్రయగోస్పరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిధజోర్భూతిర్ధ్రువాణి ధర్మధర్మమ అనన్యాశ్చింతజంతోమాం యజనా పర్యుపాసతే దుర్ధ్యాం వాసరస్తు శుభవాసరయుక్తాజాం శుభవాసరయుక్తాజాం ఇందువాసరయుక్తాజాం శుభనక్షత్ర శుభయోగ శుభగ్రహ ఏవం గుణ విశేషణ విశిష్టాజాం అస్యాం శుభతిథౌ బ్రహ్మణేభ్యో నమో నమః. అజం యాగేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః సుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః నామన కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ్యత్రవాచ్యాది సకల షోడశోపచార పూజాం సమర్పయామి. అనైన పూజన భగవతి సర్వాత్మక సర్వంశ్రీ చంగాళమ్మ పరమేశ్వరీ దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తి భవంతో భ్రమంతు. ఉత్తరే కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థినే హిమంతరతో పౌష్యమాసే కృష్ణపక్షే శుభతిథో చతుర్థ్యాం వాసరః వాసరస్తు శుభవాసరయుక్తాజాం శుభవాసరయుక్తాజాం ఇందువాసరయుక్తాజాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాజాం అస్యాం శుభతిథౌ సర్వదేవత్యం వైవాసః సర్వా దేవదేవతాః ఆహ ప్రీణాది వస్త్రార్థమక్షదాం సమర్పయామి యజ్ఞోపవీతార్థమక్షదాం సమర్పయామి దివ్యపరిమళ శ్రీగంధాం ధారయామి గంధస్యోపరి అలంకరణార్థం అక్షదాం సమర్పయామి పుష్పైః పూజయామి అక్షదైః పూజయామి. ఓం శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి దేవతాభ్యో నమః. భవస్య దేవస్య పత్న్యై నమః. సర్వస్య దేవస్య పత్న్యై నమః. ఈశానస్య దేవస్య పత్న్యై నమః. పశుపతస్య దేవస్య పత్న్యై నమః. భీమస్య దేవస్య పత్న్యై నమః. మహాతో దేవస్య పత్న్యై నమః. పరమేశ్వరి దేవతాభ్యో నమః. చంగాళమ్మ పరమేశ్వరి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షర పూజాం సమర్పయామి. అయ్యా భజంత్రీలు ఆస్థాన విద్వాంసులు సాక్షాద్ ప్రత్యక్ష దీపం దర్శయామి. సమర్పయామి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు తమ విధి విధానాలను స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని, అటువంటి ప్రచార కార్యక్రమంలో భౌతిక దాడులకు దిగి అడ్డుకోవడం సిగ్గుమాలిన చర్య అని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అన్నారు. ఈ రోజు సాయంత్రం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండించడానికి సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ మధ్యనే చూసాం మన రాష్ట్రంలో సిద్ధం అనే ఒక సభ పెట్టుకొని సాక్షాత్తు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారిని వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ పెట్టి ఒక బాక్సింగ్లా క్రియేట్ చేసి వాళ్ళ నాయకులు కార్యకర్తల చేత అతి దారుణంగా వాళ్ళది బాక్సింగ్ అనుకుంటున్నారు, సిద్ధం అనుకుంటున్నారు. ఏమీ చెప్పాలనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి మీరు చేస్తున్నది? మేము ఇలాగే ఉంటాం, ఇంత అరాచక శక్తులమే, ఇంత సైకోలమే, ఈ రాష్ట్రాన్ని రౌడీల పాలనలో నడిపిస్తామని చెప్పడానికి మీరు ధైర్యంగా నిన్న సభ పెట్టి సాక్షాత్తు నాయకుల్ని ఆ రకంగా మీరు చిత్రీకరించారంటే, ఈ రాష్ట్రాన్ని నాలుగున్నర సంవత్సరాలు పరిపాలించి లాస్ట్కి రాష్ట్ర ప్రజలు చెప్పదలుచుకుంది మీరేమంటే, మేము ఇలాగే ఉంటాం, ఈ రాష్ట్రంలో మా అరాచకం ఇలాగనే ఉంటుంది, ఈ రాష్ట్ర ప్రజలు భరించాలి అని ధైర్యంగా చెప్పడానికి మీరు పెట్టారు. మీకు ఇవ్వబోలే కిక్ బాక్సింగ్ ప్రజలు ఇస్తారు రాష్ట్ర ప్రజలు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు మీరు ఇక్కడ కనపడకుండా పాతాళంలోకి పోయేటట్టు ఇస్తారు కిక్ బాక్సింగ్. దానికి అనుగుణంగానే గౌరవ మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ గారు ముప్పాల మండలం తొండపు గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పెట్టుకొని
జెండా వందనం కార్యక్రమం చూసుకొని వెళ్దామని వెళ్తే ర్యాలీగా వెళ్తున్న వ్యక్తి మీద చేతగాని దద్దమ్మలు చేస్తారు. లైట్లు ఆర్పి డాబాల మేకి రాళ్ళు నువ్వి. ఒక గ్రామంలో ఒక చక్కని వాతావరణంలో మీడియా మిత్రులకు విజ్ఞప్తి. జనసేన పార్టీ నిరాహార దీక్ష. బొబ్బిలి నియోజకవర్గం నుంచి మీకు మా ప్రత్యేక ఆహ్వానం. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో గల గ్రంథాలయాన్ని జనసేన పార్టీ ఒత్తిడి వలన మరమ్మతుల పేరుతో కోళ్లదోసిన వైసీపీ ప్రభుత్వం 2 నెలలు కావస్తున్నా ఈ రోజుకి ఒక్క ఇటుకంత పని కూడా చేయలేదు. ప్రతిష్టాత్మకమైన బొబ్బిలిలో గ్రంథాలయం లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం మరియు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన బొబ్బిలి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిన్న ఉదయం 8:30 గంటలకు నిరాహార దీక్ష చేపట్టారు. బాబు పాలూరు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, బొబ్బిలి నియోజకవర్గం. మరి నిరుద్యోగం పెరగకపోతే ఏమైపోతుంది అని చెప్పి ఆయన సెలవు ఇచ్చారు. అలాగే మన చిన్నప్పల నాయుడు గారు అయితే మరింత ముందుకేసి ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ అప్పుడు మేము ఆ ఫ్యాక్టరీ రైతుల కోసం కార్మికుల కోసం జనసేన పార్టీ తరఫున మేము ధర్నాలు చేస్తుంటే ఆ రోజు రిపోర్టర్లు అడిగారు, రైతులు వెళ్ళి అడిగారు, రైతులందరూ కూడా అయ్యా మా గురించి పట్టించుకోండి, అటు పార్వతీపురం నియోజకవర్గానికి ఇటు బొబ్బుల నియోజకవర్గానికి మధ్యలో ఉండిపోయింది ఈ ఫ్యాక్టరీ, కాబట్టి అక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే ఇద్దరు స్పందించి మీరు చొరవ తీసుకుంటే తప్పనిసరిగా మా బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లిస్తారు, అలాగే చెరుకు కొనుగోలు కూడా చేస్తారని చెప్పారంటే మిమ్మల్ని ఎవడయ్యా చెరుకు పంట వేయమన్నాడు అని చెప్పని అడిగారు అక్కడ పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అందరికీ నమస్కారం. ఈరోజు బొబ్బుల మున్సిపాలిటీ పరిధిలోని గ్రంథాలయం విషయంలో జనసేన పార్టీ గత 6 నెలలుగా మరమ్మతులు చేపట్టండి అని చెప్పి వైసీపీ ప్రభుత్వాన్ని అలాగే మున్సిపల్ అధికారులని వివిధ రూపాల్లో వినతిపత్రాలు ఇచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే ఆ ఒత్తిడి భరించలేక 3 నెలల కిందట ఆ గ్రంథాలయాన్ని మరమ్మతులు చేస్తాము, వారం రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి కమిషనర్ గారు అలాగే ఎమ్మెల్యే అలాగే కౌన్సిలరు వాళ్ళందరూ కూడా లైబ్రేరియన్కి నమ్మబలికి ఆ పైకప్పు మొత్తాన్ని తీసేసి మొత్తం డిస్మాంటిలింగ్ చేసేసి ఖాళీ చేయించేశారు. దాని తర్వాత వారం రోజుల్లో పూర్తి చేస్తామన్న పెద్ద మనుషులు ఈరోజు 3 నెలలు పూర్తి అవుతున్నా కూడా ఒక్క ఇటుక పని కూడా అక్కడ పూర్తి చేయలేదు. దానికి నిరసనగానే 4 రోజుల కిందట జనసేన పార్టీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది, 4 రోజుల్లో మీరు 24 జనవరి లోపు మీరు పూర్తి చేయకపోతే కనుక మరమ్మతులు పూర్తి చేయకపోతే కనుక స్టార్ట్ చేయకపోతే మేము నిరసన నిరాహార దీక్ష చేస్తామని చెప్పి చెప్పాము. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఒక్క పని కూడా పూర్తి. వెల్కమ్ టు TV7 న్యూస్. రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో మంగళవారం రోజున పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ ప్రత్యేక బృందం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి కల్వర్టును జాగిలాలతో పరిశీలిస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని ముదనపల్లి గ్రామంలో అనుమతులేని జల్లికట్టు. యథేచ్ఛగా జల్లికట్టు నిర్వహణ, పండుగల పేరుతో వ్యాపారం, సుప్రీంకోర్టు ఆదేశాలకు తూట్లు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు అనుమతులేదని తెలిపినా అతిక్రమించిన ముదనపల్లి గ్రామంలోని నిర్వాహకులు జల్లికట్టు నిర్వహించరాదని ఉన్న నిషేధంపై సుప్రీంకోర్టు పదే పదే చట్టం తీసుకొచ్చి ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ పోలీసులు కట్టడి చేయక గోహింసను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. జల్లికట్టు నిర్వహణకు పాత్ర పోషిస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గోవధ కంటే గోహింస మహాపాపం. తెలిసి గోవధపై ఉన్న ఆంక్షలు, అదే పశువులను నడిబజార్లో జల్లికట్టు పేరుతో హింసిస్తూ పరుగు పందెం చేపడుతూ ప్రైజులు పెట్టించి గోవులకు వేడుకగా వాటికి ప్రభలు కట్టించి నడివీధిలో జల్లికట్టు ఉత్సవాలలో పరిగెత్తిస్తారు. జల్లికట్టు నిర్వాహకులు ప్రయత్నంలో ఆ గోవులను హింసిస్తూ పరిగెత్తిస్తుంటే ఆ గోవులు కన్నుల నుండి కారుతున్న కన్నీరు, భీతి, ఆ గోవులపై వేస్తున్న గట్టి దెబ్బలు, గుద్దులు గోపద కంటే దారుణమైనది. గుర్తించక జల్లికట్టు నిర్వహణ జరిగిస్తూ ఉంటే సంబంధిత పోలీస్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్న పండుగ పేరుతో జల్లికట్టును నిర్వహించిన కార్యక్రమం జరిగింది.
ప్రమాదకరమైన జల్లికట్టును వేడుకగా కొంతమంది రాజకీయ పెత్తంతారులు వత్తాసలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి భారీ ఎత్తున ఎద్దులు చేరుకుని పండుగను భారీ ఎత్తున నడుపుతున్నారు.
మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని ఆయన విగ్రహానికి బీజేపీ సంస్కృతి విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీజీ దేశమంతటా పర్యటించి హింసకు తావు లేకుండా అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని దేశం నుంచి పారద్రోలి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. అనేక పదవులు పురస్కారాలను తన ప్రాయంగా తిరస్కరించి జాతిపితగా నిలిచారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గోండాల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలిలోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఈరోజు మన స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం మన మహాత్మా గాంధీ గారు. ఆయన ఆశయాలను మనం ప్రతి ఒక్కరూ కొనసాగించాలని, ఆ రోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన దానికే కారణంగా ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ వారి ఆశయాలను మనం ప్రతి ఒక్కరూ పాటించాలని, ఆయన అడుగు రాజుల్లో మనం నడవాలని, ముఖ్యంగా ఈరోజు మనం అంతా సుఖమయ జీవితం జీవిస్తున్నామంటే దానికి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించి మన దేశ అభివృద్ధికి మనందరూ పాటుపడాలని కోరుకుంటూ మరి ఒక్కసారి మహాత్మా గాంధీ గారికి నివాళులర్పిస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని కరువు ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు అదనపు ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దడాల సుబ్బారావు మాట్లాడుతూ, వామపక్షాల పోరాటంతో పురుడు పోసుకున్న వ్యవసాయ కూలీల 3 పోట్ల పొట్ట నింపే ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే మోడీ ప్రభుత్వం ఉపాధి హామీలు, నిధులు, పనులు, వేతనాల్లో కోత పెట్టిందన్నారు. ఫలితంగా వ్యవసాయ కూలీలకు పొట్ట పోసుకోవడం గగనంగా మారిందని వాపోయారు. రాష్ట్రంలోని అన్ని కరువు ప్రాంతాల్లో 100 రోజులకు మరో 50 రోజులు అదనంగా పనిదినాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని భూములకి అడంగల్లో దళితులు పేర్లు ఉన్నాయి, కానీ ఎమ్మరో ఆ భూమిని భూసం నుండి బయటికి లాగి దళితులకు ఇవ్వడానికి సిద్ధపడడం లేదు. కాబట్టి మేము బుధవారం నుండి శనివారం వరకు రిలే నిరాధ్యక్ష చేసి అప్పటికే గనక ఎమ్మరో కదలకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టాలని చెప్పి ఒక నిర్ణయం. అదేవిధంగా అదే మండలంలో మరొక గ్రామంలో ప్రభుత్వ బందీలు ఉంది, సర్వే చేయమని చెప్పి డిమాండ్ చేస్తుంటే అధికారులు సర్వే చేయలేదు. దాని మీద కూడా ఇంటిల పది కదిలి ధర్నా చేసి సమస్య మీద పోరాటం చెప్పి తీర్మానం. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం పనులు రోజు రోజుకి తగ్గించేస్తున్నారు. మోడీ ప్రభుత్వం నిధులు కూడా తగ్గించేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరువు ప్రాంతాల్లో 100 రోజుల పనే కాకుండా అదనంగా 50 రోజుల పని కల్పిస్తామన్నాడు, కానీ అది కల్పించలేదు. అదేవిధంగా భూ హక్కుల చట్టం ఈరోజు ఒకటి చేస్తున్నారు. దాని ప్రకారం ఇప్పటి వరకు ఎవరికైనా సరే అన్యాయం జరిగితే సివిల్ కోర్టులకు వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటంటే మండలంలో కానీ జిల్లాలో కానీ కోర్టులకు వెళ్ళే రైట్ లేదు. ఆర్డీఓ కోర్టులోనూ జిల్లా కోర్టులోనూ కలెక్టర్ కోర్టులో చూసుకొని హైకోర్టుకి మాత్రమే సివిల్ కోర్టుకి వెళ్ళాలి తప్ప ఈ మధ్య లేవు. ఇది చాలా దుర్మార్గం. దీనివల్ల
భూస్వాములు బినామీదారులు ఆక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి అలాగే విధంగా మోడీ రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని రెడీ పని చేస్తున్నాడు, రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు, ప్రత్యేక హోదా లేదు, చంద్రబాబు మాట్లాడడం లేదు, ముఖ్యమంత్రి ఉన్న జగన్ మాట్లాడడం లేదు, పవన్ కళ్యాణ్ మోడీ చంకనకి తిరుగుతున్నాడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా వ్యవసాయ కూలీలంతా ఐక్యంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.